గతంలో చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టింది ఉద్దేశం ఒక వృక్షా కార్మికుడు గాని ఒక ఆటో కార్మికుడు గాని లేదంటే ఈ కార్మిక రంగంలో ఉన్నటువంటి ముఠా కార్మికులు గాని ఎవరైనా సరే మధ్యాహ్నం ఒకవేళ క్యారేజ్ తెచ్చుకోలేని పక్షంలో 5 రూపాయలకు అద్భుతమైనటువంటి భోజనం పెట్టినటువంటి అన్న క్యాంటీన్ని వాళ్ళ జగన్ మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా ఆపేశాడు అంటే పేదవాడి ఆకలి తీర్చడానికి చంద్రబాబు గారు అన్న క్యాంటీన్లు పెడితే వాళ్ళ పేదవాడి నోటికాడ కూడి తీసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి ఏ రకంగా పేదల పక్షపాత అవుతాడు నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే పేదవాడి ఆకలి తెలుసుంటే నువ్వు అన్న క్యాంటీన్లు రద్దు చేసేటువంటి సాహసవంతమైన నిర్ణయం తీసుకో ఇవాల ఒక్కసారి ముఖ్యమంత్రి అని ప్రజల్ని అడిగి నేను ఒక్కసారికే ముఖ్యమంత్రి అన్నట్లుగా ఇవాల పాలన చేస్తా ఉన్నాడు జగన్ రెడ్డికి కూడా తెలుసు నాకు ఒక్కసారి ఓటు వేసిన ప్రజలు తిరిగి నాకు ఇయ్యరనేటువంటి ఆలోచనతో అన్నాడు వాళ్ళ ఆచరణలో చూపిస్తా ఉన్నాడు పేదవాళ్ళకు వ్యతిరేకమైనటువంటి పాలన చేస్తా ఉన్నాడు ఆరాధించి అభిమానించేటువంటి నాయకుడు నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పేదవాడి ఆకలి తీర్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి మొబైల్ అన్న క్యాంటీన్లు ఈరోజు విజయవాడలోనే కాదు 7 నియోజకవర్గాల్లో కూడా రోజుకు మరి వేలాది మందికి భోజనం ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అందులో భాగంగా ఈరోజు మరి వస్త్రలత ముఠ ఒక చరిత్ర కలిగినటువంటి ముఠ దీని వ్యవస్థాపకులు ఇప్పటి వరకు ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయమని వారు అడిగారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఎంతో తృప్తిగా మరి భోజనం చేస్తూ ఉన్నారు